నా పేరు సావిత్ర అండి. 2016 నుంచి మేము జర్నీ చేస్తున్నామండి. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. 5 సంవత్సరాలు మా వారు తిరిగారండి. షుగర్ ఎక్కువై కాలు తీసేశారండి. ఇక్కడే ఉన్నారండి మా వారు. మీకు చూపిద్దామని తీసుకొచ్చామండి. ఇదిగో ఇదిగోండి, నందన హాస్పిటల్లో కాలు తీసేసినందుకు 12 లక్షలు పోసామండి. మేము చిన్నకారు రైతులము. మా భూమి ఎక్కడోనరేనండి. మమ్మల్ని ఆదరించిన లేరు. వంశీ గారు ఎప్పటికప్పుడు చెల్లెమ్మ అత్తమ్మ అని సెకండ్లు ఇచ్చి ఇదిగో మీకు చూస్తాము, తర్వాత నెక్స్ట్ మీకే, మలవెళ్ళి తర్వాత మీకేనని చెప్పి మమ్మల్ని ఎన్నో సార్లు నమ్మించి ఆయన ప్రాధాన్యపడి మేము ఇచ్చేసామండి. మా వారు కాలు తీసినా కూడా మమ్మల్ని ఇచ్చేసిన వాళ్ళు లేరండి. ఆయన అసలు కనికారం అంటూ లేదండి. ఆయనకి కుంకుమావు తీసుకొని డబ్బు వాడుకొని ఆయనే తీసుకొని మా డబ్బులు మాకు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఉండగానే వేశారండి. ఆ డబ్బు ఏం చేశారు? ఆ డబ్బు మా వారిని వాళ్ళు 12-13 లక్షలు ఖర్చు పెట్టామండి నన్న హాస్పిటల్లో. మేము ఎంతో బాధపడుతున్నామండి, చిన్నకారు రైతులం అండి మేము. మమ్మల్ని ఆలకించిన వాళ్ళు లేరండి. మా బాధలు జనసేన వాళ్ళు 3-6 నెలల మా దగ్గరికి వస్తే మేము ఏదో అనుకున్నామండి. తర్వాత మిమ్మల్ని వాళ్ళు కలిసిన తర్వాత మేము ఉంటామమ్మా మీకు అండగా అన్నారు. హల్వర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అర్థం ఇచ్చారు మాకు. ఆయన ధైర్యంతోనే మేము ముందుకొచ్చామండి. మా వారిని అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. షుగర్ వచ్చి బీపీలు ఉండి ముందులకు కూడా లేక మేము నానా ఇబ్బందులు పడుతున్నామండి. మా బాధలు ఎవరు ఆలకించిన వాళ్ళు లేరు. ఈ మధ్య రీసెంట్ గా 20 రోజుల క్రితము అందరూ లేడీ లాంటి కూడా తేవలేదు. మేము వాళ్ళ సొమ్మే ఉన్నా తిన్నామండి. లేడీస్ మీద కేసులు పెడతామేంటండి? అసలు లేడీస్ అనేది అభిమానం లేకోకుండా పోయింది. వంశీ గారికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, కలెక్టర్ గారికి కానీ, ఇదే ట్రైనట్ కానీ, కేవలం నాని గారి దగ్గరికి వెళ్ళాము, రోజా గారి దగ్గరికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాం సరే ఇది కాదు కానీ అన్నారు. కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరండి. ఇవాళ పవన్ గారు వచ్చారు, ఆయన అండ చూసుకుని మేము ముందుకు వచ్చామండి. అందరికీ వందనాలండి. మాకు ఏదైనా కమిషనర్ గా ఏపించి మీరు అందరికీ మాకు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని మీకోసం ఆశపడుతున్నాం. మీకు అందరూ ఇప్పుడు జరిగిన విషయాలు ప్రతి విషయం మీకు అందరూ చెప్పినారు. నా పేరు చిన్నా సత్యనారాయణ వరప్రసాద్ అండి, మల్లవల్లి గ్రామమేనండి. కానీ నాకు కూడా మల్లవల్లి గ్రామం ఇక్కడ సుతూ సజాగా వీళ్ళందరూ మామిడి మొక్కలు వేసుకుని కొంతమంది పెంచుకున్నారు, కొంతమంది పెంచుకోలేక కుటుంబంలో 2 పిల్లలు అవడం వల్ల వాళ్ళు మొక్కలు వేసుకోలేక పైరు వేసుకుని పండించుకున్నారండి. అంతేగాని ఆ మొక్కలు వేసినాటికే డబ్బులు ఇస్తాం కానీ మొక్కలు వేయనాటికి డబ్బులు అన్నారు. అంటే మొక్క మీద వాళ్ళు బిల్డింగ్ కడతారా? మొక్క మీద బిల్డింగ్ కట్టరు కదా. అంటే ఖాళీ భూమి మీద ఖాళీ భూమికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు రైతులందరికీ పోరదానపల్లి గొల్లపల్లి రైతులకు అందరికీ ఆపారు. మల్లవల్ల రైతుల్లో కూడా ఇప్పుడు మేము మనకి జీవకాల సర్వే జరిపి దాంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు. మీరు ఏదైనా కమిషనర్ వేసి దీన్ని ఎంక్వైరీ సరైన ఎంక్వైరీ జరిపి అందరికీ న్యాయం చేస్తే న్యాయం చేయగలుగుతామండి. ముక్కు శ్రీరామూర్తి గారు, ముక్కు శ్రీరాములు. హలో, హలో, నా పేరు ముక్కు శ్రీరామూర్తి అండి. నేను వ్యవసాయం చేసుకుని బతికానండి. నాకు 46 సంవత్సరాలు అండి. ఇక్కడకు వచ్చి నేను ఈ వ్యవసాయం చేస్తా ఉంటే ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఎవరూ మమ్మల్ని పిలవలేదండి. ఎలాగని చెప్పి ఎవరిని వదలలేదండి. అందరి దగ్గరికి వెళ్ళామండి, ఏ ఒక్క నాయకుడు పిలవలేదు సార్. పిలవకపోక మేము ఇక్కడ 140 రోజులు మూడు సంవత్సరాలు అయిందండి. తిరిగి తిరిగి 5 ఏళ్ళు తిరిగానండి. 3 ఏళ్ళ మటు కాలు తీసినాక మా వాళ్ళు తిరుగుతున్నారండి. ఇదిగోండి అన్న అన్నారు, అదిగోండి బాబులపాడు మండలానికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళామండి, ఇవన్నీ చేసేట్లు తిరిగామండి. తిరిగి తిరిగి నూజోడు వెళ్ళాం, గన్నవరం వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళినా బా ఆనయాన్ని పని చేసేస్తాను, మీకు అది ఎంత భాగ్యం అని అన్నారండి. అన్నీ ఏం చేయలేదండి, తిరిగి తిరిగి ఇక్కడనే కోల్పోయానండి. నుంచి మేము సాగు చేసుకుంటున్నాం అండి ఈ భూములు. 52 నుంచి అండి. మా పిల్లలు తరఫు 4 తరఫు నా తరఫు
ఇప్పుడు మరి నాలో ఏంటంటే మొక్కలు ఉన్న వాళ్ళకి వేసి మొక్కలు లేని వాళ్ళకి వేయలేనండి. మొక్కలు లేని వాళ్ళు మీరు ఇవ్వరు కాదు, మీరు నాన్నలోకలు అని చెప్పి మాకు డబ్బులు వేయకోకుండా ఈ భూమిని ఎవరియండి? ఏపీఐఎస్ వాళ్ళదండి ఇది. మొన్న మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మన పార్టీ వాళ్ళు వచ్చారు ఆ రోజున ఎమ్మెడే కానిస్టేబుల్ పంపించి ఫోటోలు తెకండి. మేము తిని లేదండి, ఏపీఐఎస్ ఎక్కవద్దండి మాకు డబ్బులు ఇవ్వకుండా. అసలు మొక్కలు వేసిన వాళ్ళే ఇదని నాలుగు వాళ్ళు అంటారు, లోపల వాళ్ళు అంటారు మీ ఓట్లు మాకు పడవని అంటారు. ఓట్లు పడితేనేనా? ఓట్లు పడితేనే వేసారా? వేసే వాళ్ళందరికీ నైజాబుల్ నవాజ్ కట్టాయండి ఇది. అవునండి, వీళ్ళ తాతగారు మా మామయ్య, మా మామయ్య వీళ్ళ తాతగారు పేరు గోదిన అప్పయ్య గారు అండి. 18 ఎకరాలు అండి అది. వృద్ధులో ఉండయండి. మరి మొక్కలు ఉన్న వాళ్ళకి వేశారు, మొక్కలు లేని వాళ్ళకి వేయలేదు కదా సార్. లోన్ ఇచ్చారు, తర్వాత లోన్ అయింది, లోన్లు ఇచ్చారు, భూములు ఇచ్చారు, అన్ని ఇచ్చారండి, డబ్బులు వేయలేదండి. ఇప్పుడు వెళ్తే టిఫిన్లు పెడతాం, అజ్జీలు తీసుకోవటం, మళ్ళీ రామని అంటాం. రీసెంట్ గా ఇక్కడ ఇదే ఊర వెళ్ళామండి, సిరివాడ వెళ్ళామండి. అక్కడికి వెళ్తే అక్క నీకెందుకు, నెక్స్ట్ మలవెళ్ళి వస్తున్నాం, మలవెళ్ళి తర్వాత మీకేనండి అని చెప్పి చేతిలో చేయేసి చెప్పారండి. ఇంత మటుకు అడ్రస్ లేదండి, ఎవరు ఎక్కడ వచ్చినా మాకు ఇది లేదండి అసలు ఆయన గురించి. మీరే ఏదో న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చామండి. అదే అండి, నమస్తే అమ్మా.